మీడియా ముందుగా ఈరోజు అప్డేట్ చూద్దాం. రూరల్ గంగిరెడ్డిపల్లి చెరువు గండిపడిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండల పరిధిలోని పాతూరునత్తం అమ్మం గ్రామంలో ఎంపీపీ పాఠశాల గేటు ముందర విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే దారికి అడ్డంగా స్థానిక నాయకుల ప్రమేయంతో బండలు నాటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించినట్లు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన మండల ఎంఆర్ఓ సీతారాం సమస్య వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలో సర్పంచ్ అయినటువంటి వెంకటప్పగౌడ్ 1986 సంవత్సరంలో 12 సెంట్లు పాఠశాలకు డొనేట్ చేసినట్టు వెంకటప్పగౌడ్ తెలియజేశారు. అయితే పాఠశాలకు 6 అడుగుల దారికి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు వెళ్లే దారిలో 10 అడుగుల ముఖద్వారం నిర్మించారు. అయితే ఈ కార్యక్రమం చేపట్టక ముందే ఆ స్థలాన్ని వేరొకరికి అమ్మేశామని, ఇప్పుడు మా సొంత స్థలాన్ని ప్రభుత్వ చిత్తూరు జిల్లా వికోట మండలంలో కేఎఫ్సి కంపెనీకి సంబంధించిన 5-స్టార్ కోలీహట్ స్పైసీ షాప్ను ఎమ్మెల్యే వెంకటగౌడ్ ప్రారంభించారు. మణుగూరు మండలం చిన్నరావిగూడెం ఇసుక ర్యాంపులో నిబంధనలను ఉల్లంఘించి ఎటువంటి సీసీ కెమెరాలు లేకుండా లారీలలో అధికంగా ఇసుకను నింపుతూ గిరిజన సొసైటీలో గిరిజనులకు ఉపాధి కల్పించకుండా మిషిన్లతో ఇసుకను తీస్తూ లాభాలు గడిస్తున్నారు నిర్వాహకులు. పంపిస్తాను.
ఓం శ్రీ అక్కాంతాయ కళ్యాణ విదయే నరయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ నివాసాయ మంగళం లక్ష్మీ సర్వభ్రమలో సుబ్రో భ్రమ చక్షుదే చక్షుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం కళ్యాణపుర యాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం శ్రీమద్ రమారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద అంబరీష వరద గోవింద గోవింద కాంతాయ కళ్యాణ నిదయే నరయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సర్వభ్రమలో సుబ్రో భ్రమ చక్షుదే చక్షుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చెరువులో ఈతకు వెళ్లి జగన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. జన్మదిన వేడుకలకు ఆర్భాటాలకు పోకుండా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, హాస్టల్లో ఉన్న విద్యార్థులకు, నిరుపేద ప్రజలకు సహాయం అందించాలని విజయ్ కుమార్ అన్నారు. వివరాల్లోకి వెళ్తే రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అజిజ్ నగర్ గ్రామంలో హోలీ స్పిరిట్ హాస్టల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు చిలుకూరు గ్రామస్తుడు మొత్తం అడుగు వెళ్ళిపో మట్టి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నామని డాక్టర్ విజయ్ చందర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. బైరెడ్డిపల్లి మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్నామని డాక్టర్ విజయ్ చందర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముందున్నటువంటి కోవిడ్ కేసుల కంటే ఇప్పుడు చాలా తగ్గుముఖ పడ్డాయని, ఎక్కడా అజాగ్రత్త పాటించకుండా చాలా జాగ్రత్తగా కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది, మండల అధికారులు, అలాగే పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులకు, తదితరులకు అందరికీ కూడా ఈ విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4,500 మందికి కరోనా టెస్టులు చేయబోతున్నామని, పాజిటివ్ వచ్చినట్లయితే ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి వీలు లేదని, ఎందుకనగా హోమ్ ఐసోలేషన్ లో ఇంట్లో ఉన్నట్లయితే అధిక మందికి కరోనా సోకే అవకాశం ఉందని, ఖచ్చితంగా సీసీటీ సెంటర్లకు మాత్రమే తరలిస్తామని, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా గ్రీన్ ఫుడ్ తీసుకోవాలని డాక్టర్ విజయ్ చందర్ తెలిపారు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలో భాగంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు రోడ్లపైన విచ్చలవిడిగా తిరిగినట్లయితే వారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చని తెలియజేశారు. వాళ్ళ మీద కేసు కూడా పెట్టి వాళ్ళని శిక్షిస్తారనమాట. అట్లాంటి రూల్స్ కూడా వచ్చినాయి. మేమైతే ఏదైనా అట్లా మిస్బిహేవ్ కానీ అట్లా ఏదైనా చేసింటే వెంటనే ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయడం అనుకుంటారు. అదేవిధంగా మండల ప్రజలకి ఎలాంటి పోషకాహారం తీసుకోమని చెప్తారు సార్? మీ తరఫు నుంచి నా తరఫు నుంచి మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకోమంటారు. అదే ఎలాంటి ఆహారం? ఎలాంటి ఆహారం అంటే ప్రోటీన్ ఉండేది, కోడి ఉంటుంది, చికెన్ అట్లాంటి తీసుకోమండి, ప్రతిరోజు కోడి గుడ్డు తినేటట్టు చూసుకోమండి, పాలు తాగమండి, ఆకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించనున్నట్లు షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ అన్నారు.
ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించనున్నట్లు షేర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల వరదనీటి ప్రవాహంతో ఇళ్ల మధ్యలోకి రోడ్లపైకి వచ్చిన చెత్త చెదారాన్ని మట్టిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ను శుక్రవారం రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. వారం రోజుల పాటు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా ప్రతి కాలనీ, ప్రతి గల్లీ శుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రతి డివిజన్లో మరి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. మరి ప్రతి ఏరియాలో, నా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా మరి పరిశుభ్రంగా అన్ని ఏరియాలు కూడా, అన్ని ప్రాంతాలు కూడా వరదలకు ముప్పైన ప్రాంతాలు కానీ, మరి వరదల తాకిడికి ముప్పైన ప్రాంతాలు కానీ మామూలుగా చెత్తా చెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మరి అందరూ కూడా ఇందులో దీన్ని సహకరించి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు కూడా మరి ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొని మరి మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు కానీ, అధికారులకు కానీ, మరి నాయకులకు కానీ అందరూ కూడా సహకరించి మరి ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొని అందరూ కూడా భాగస్వాములు కావాలనేది నా యొక్క పిలుపు, మరి నా యొక్క ఆలోచన. మీరందరూ కూడా మనం ఇంట్లో ఏ రకంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎట్లా అయితే పెట్టుకుంటామో, మన పరిసరాలు, మన ప్రాంతం కూడా మరి పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో అనుగుణంగానే మనం అందరం కూడా మరి ఇందులో పాల్గొనేసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనేది నా యొక్క వినతి తెలియజేస్తూ, మరి అందరం కూడా ఈ శానిటేషన్లో భాగస్వాములు అవుదామని పాల్గొంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పరిశుభ్రత, 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 పరిసరాల బాధ్యత, అందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత, అందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత, అందరి బాధ్యత. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకే మీడియా.